हेलो 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 सर, वेरी गुड मॉर्निंग सर. నేను పివి నాగమణి హైకోర్ట్ అడ్వకేట్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అమ్మా. సార్, ఈ మా గుంజపడుగు గ్రామంలో రామాలయం గురించి చాలా కంప్లైంట్, సిపి గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ మంత్రి సార్ ఏంటిదమ్మా ఇష్యూ? సార్, ఈ రామాలయంలో ఆల్రెడీ ఒక కమిటీ ఉంది, సర్పంచ్ సర్పంచ్ అందులో గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. అది కాకుండా కుంట సీను అనే ఒక ఆయన, మిగతా వాళ్ళందరూ ఆయన హెంచ్మెన్స్ తో 50 మందితో గుళ్ళో దూరి చాలా నానా విభత్సం చేస్తున్నారు సార్. రాముడి గుళ్ళోని ఇప్పుడు చండీ హోమం పెట్టుకున్నారు సార్. రాముడి గుళ్ళో కమిటీ ఉంది సార్, కమిటీ ఉంది. ఆ కమిటీ అని చెప్పేసి కరెక్ట్ అమ్మా, కమిటీ కాకపోతే కోర్టు పోమ్మను సార్. కోర్టు సర్పంచ్ సర్పంచ్ గారు తీర్మానం ఏం చేసిండు? తీర్మానం పాత కమిటీ అని నడుస్తుంది, నా అండర్ లో ఉన్న కమిటీ మాత్రమే నడుస్తుంది అని చెప్పి తీర్మానం ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు పోతే వాళ్ళు ఎంఆర్ఓ గారు లేదంటే వాళ్ళ డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు 100 కాల్ చేశాం సార్. కరెక్ట్ అమ్మా, ఇప్పుడు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంటుంది అనేది చూడాలి కదా. అలా మీరు కూడా అన్ని పోలీస్ తో కూడా కావు కదా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ పంచాయతీ నా మాట ఇప్పుడు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందో చూస్తాం. ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ నెక్స్ట్ ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఆ సర్పంచ్ గారు ఇస్తారు కదమ్మా. సర్పంచ్ గారు కూడా ఇచ్చారు సార్, ఎస్ఐ గారి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు. పోలీస్ కాదమ్మా, ఇది పోలీస్ సంబంధించిన ఇష్యూ కాదు. ఇది గ్రామ ప్రజలకు అని అంటున్నారు అట్లా. ప్రతిదీ పోలీస్ కాదమ్మా. పాప మీరు చాలా అడ్వకేట్ కాబట్టి అట్లా ఉండదమ్మా. పోలీస్ 100 ఏళ్ళు కాలేజీలో మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మేము అది అంతవరకు ఇస్తాం తప్ప అట్లా కాదమ్మా. నువ్వు పోలీస్ ఇన్వాల్వ్ చేయగల, ఇది గ్రామ పంచాయతీకును రామాలయానికి సంబంధించిన సర్పంచ్ కును మిగతా వాళ్ళకు అయినమ్మా నడుస్తున్న ఇష్యూ కాబట్టి మీరు నెక్స్ట్ ఎవరు కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వని చెప్పండి. అది అంతవరకు అది లీగల్ గా చూసుకోవాలి తప్ప పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది అందులో? మీరు అక్కడ గొడవ పడితే మాత్రం మేము వద్దని చెప్తాం. ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే మేము పోలీస్ వ్యవస్థ అంటే మొత్తం దాన్ని మేము యూజ్ చేసుకోవడం కోసం కాదు. ప్రతిదీ పోలీస్ కాదమ్మా, ప్రతిదీ పోలీస్ ఇన్వాల్వ్మెంట్. మీకు గొడవ గ్రామ సర్పంచ్ ద్వారా ఆయన పదమ్మ పౌడిగా ఆయన బాధ్యత ఉంటే కంపల్సరీ మేము అతనికి సపోర్ట్ చేస్తాం. తప్పకుండా చేస్తాం. అట్లా ఉండదు, అట్లా ఉండదు అట్లా అంటే మొత్తం మీ అందరి గారు ఉండదు, మా కాన్స్టేబుల్ ఉన్నా మేము ఉన్నట్టు అయితే ఒకవేళ సర్పంచ్ అగ్నేశ్వర వాళ్ళు మా గుడిలో ఇష్యూ జరుగుతుంది అని చెప్పి ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పి డైరెక్ట్ గా సర్పంచ్ గారే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ రోజు యాక్షన్ తీసుకోలేదు. ఓకే, మరి నెక్స్ట్ సర్పంచ్ గారు ఏం చేయాలంటే ఈ గుడి ఇచ్చినప్పుడు వాళ్ళు పైన ఇంకెవరు అత వాళ్ళ ఎవరున్నారు నెక్స్ట్ సర్పంచ్ గా మాట్లాడారు? పోలీస్ కాదమ్మా, ప్రతిదీ పోలీస్ కాదమ్మా. మీరు పోలీస్ కాదమ్మా, ప్రతిదీ పోలీస్ ఇది ఎండో ప్రతి పోలీస్ అమ్మాయి ఉంటుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటది లేదంటే పంచాయతీరాజ్ ఉంటది లేదంటే పోలీసులు లాగొద్దు. ఇలా ప్రధానంగా పోలీసులు లాగొద్దు, పోలీసులు లాగొద్దు, ప్రతిసారి పోలీసులు లాగొద్దు. ప్రైవేట్ టెంపుల్ అయితే అది ప్రైవేట్ టెంపుల్ అయితే గ్రామానికి సంబంధించిన ఇష్యూ అమ్మా. గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజలు చెప్తాం, మీ సర్పంచ్ చెప్తాం. అమ్మ ఒక మాట, సర్పంచ్ గారికి సజెస్ట్ చేస్తాం, మీరు గ్రామ ప్రజలందరూ పెట్టుకుని గ్రామ సభ పెట్టుకుని దాని ప్రకారం తీర్మానం చేసుకోవాలని చెప్తామమ్మా. అది సజెస్ట్ చేస్తామమ్మా. అవును సార్, గ్రామ సభ పెట్టినా కూడా వీళ్ళు ఆగుతలేరు కదా. చెప్తామమ్మా, అలా చెప్తాం. అది గ్రామ సభ పెట్టుకోండి, అప్పుడు ప్రొటెక్షన్ ఇస్తాము, మీరు దాని ప్రకారం చేసుకున్నా చెప్తామమ్మా. గుడి అట్లా కాదు, అట్లా చెప్పమ్మా. ప్రతి గుడి కంటే సాధ్యం కాదు దేశంలో ఎక్కడ కదా. నేనేం చెప్తామంటే తనకు మాత్రం సర్పంచ్ గారి మా దగ్గరికి వస్తే గ్రామ సభ పెట్టి దాని తర్వాత తీర్మానం చేసుకుని చేసుకోమని చెప్తామమ్మా. ఓకేనమ్మా. ఓకే సరే సార్. ఓకే సార్.